महाराज की जय। श्री सद्गुरुदयानंद कस्तूरी रामबायम समेत निष्कल मशानंद राजहर प्रभु महाराज की जय। श्री गुरु सेवानंद जंबूज कलावतम समेत विमल विज्ञानंद लिंगमूर्तारे प्रभु महाराज की जय। మనకు రెండు విషయాలు వచ్చినాయి కదా పెద్దలు, ఏంటి శ్రవణము మననం వచ్చింది, ఇంకా నిధి ధ్యాస రెండు ఉన్నాయి. ఇంకా మరి ఏ విధంగా వినాలే శిష్యుడు అనేది సెలవు ఇచ్చారు. మరి దాన్ని ఏ విధంగా మననం చేసుకోవాలని అది కూడా సెలవు ఇచ్చారు. నిధి అంటే దాన్ని ఏ విధంగా దాచుకోవాలి అంటే, ముందుగా శిష్యుడు ఎటువంటి స్థాయిలో ఉన్నాడని గురుగారు గుర్తించి అటువంటి సంపదలనే ఇస్తాడు. ఇప్పుడు మనకు ఇంట్లో 10 సంవత్సరాల పిల్లవాడిని 10 రూపాయలు ఇచ్చి కిరాణం దుకాణం పంపుతాం, 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపలేం కదా. అదేవిధంగా శిష్యుడు 10 మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఒక గురువు దగ్గరికి పోయి దాసం చేసుకున్నప్పుడు గురుగారు 10 మందికి ఒకే తీరుగా విభూతి ధారణ చేస్తారు. మరలా ఒక శిష్యుడు నా గురువు ఒక ఆత్మస్వరూపం అనుకుంటాడు, ఒక శిష్యుడు నా గురువు పరమాత్మ స్వరూపం అనుకుంటాడు, ఇంకొక శిష్యుడు నా గురువు కేవలాత్మస్వరూపం అనుకుంటాడు. మరి ఇంకా మిగతా శిష్యుడు నా గురువే పరిపూర్ణుడు, ఇంతకంటే మిక్కిలి దైవం లేదు అని భావిస్తాను. మరి పంచిన దైవం ప్రసాదం అనేది ఒకటే కదా, అంటే వారు తీసుకునే పద్ధతుల్లోనే తేడా ఉంటుంది కానీ గురు స్వరూపం అనేది ఒకటే. ఇది మనకు నిధి. ఈ నిధిని శిష్యుడు ఏ విధంగా తీసుకొని ప్రసాదంగా తింటాడో ఆ విధంగానే అర్థమవుతుంది. అది దీనికి గురువుగారి దగ్గర తేడా భావన అనేది ఉండదు, కేవలం శిష్యుల దగ్గరనే తారతమ్యం అనేది ఏర్పడుతుంది. మరి ఈ సాంప్రదాయంలో ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నాం కదా, ఇప్పుడు మనకు వచ్చే ఫలితం ఏమున్నది అనేది ఒక ప్రశ్న కూడా రావచ్చు. ఎందుకంటే మనకు ధనము ధాన్యము పుత్రులు పౌత్రులు ఎన్నో రకాలుగా అన్ని సవలతులు ఉన్నప్పటికీ కూడా సుఖంగా ఉండలేం. సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే నిత్యానిత్య వస్తు వివేకం ఎరిగి నిత్యమైంది ఏదో తెలుసుకొని ఆ నిత్యమై అనిత్యమైంది ఇది అని దాన్ని వదిలిపెట్టడమే సుఖం. పెద్దదాన్ని అంటే ఆ సద్గురు యొక్క పాద సేవ చేసి పదసేవ చేసినప్పుడే నీకు తారకము సాంఖ్యము బోధించి నీకు ఆ సంతోషమైన దాన్ని ఎల్లవేళ్ళ సంతోషంగా ఉండే పదార్థాన్ని అపేస్తాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మరి కష్టాలు రావా అంటే కష్టాలు వస్తాయి, కానీ ఇది అనిత్యమే నీకు దృఢమైంది కదా. అనిత్యమైనవి దృఢమైన తర్వాత నీకు అది కష్టంగా ఎట్లా తీసుకుంటావు, తీసుకోలేవు కదా. ఆ విధంగా ఇప్పుడు నీకు సుఖాన్ని ప్రాప్తించేది కావాలి, ఇప్పుడు నీకు సుఖం లభించేది కావాలి. మరి ఒక గుడికి పోతాం, అక్కడ గుడికి పోతే సరే అది దేవుని మొక్కితే నీకు ఆ కోరిక నెరవేరుతుంది కావచ్చు, నీకు ఆర్థిక లోటు తీరుతుంది కావచ్చు, దాంతో సరిపోతుందా? 1 లక్ష రూపాయలు నీకు వస్తాయి అనుకుందాం, ఆ లక్షతోనే నీకు మళ్ళీ కష్టాలు రాకుండా ఉంటాయా? మళ్ళా అవిపోతాయి కదా. కానీ మనకు గురుగారు ఇచ్చే సంపాదన ఏంటిది అంటే నీకు నిత్యం సంతోషాన్ని ఇచ్చే సంపాదన ఇస్తాడు. ఇది మనకు నిధి. ఇది మరి మనలు అందరికీ శిష్యులకు అందరికి బోధించాలి అని అంటారు కదా, అంటే అని శిష్యుని యొక్క లక్షణం ఎరిగించి బోధించుతారు ఇది. అంతేగాని అందరికి బోధించాలంటే సమంగా బోధించడం సాధ్యం కాదు. ఎందుకంటే 10 సంవత్సరాల పిల్లగానికి పాల ప్యాకెట్కి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి పంపిద్దాం, కానీ 1 లక్ష రూపాయలు ఇచ్చి పలానా వ్యక్తికి అప్పచెప్పి రాపా అనలేం కదా.
ఒక 20 సంవత్సరాల వ్యక్తికి 1 లక్ష రూపాయలు ఇవ్వగలుగుతాం. ఆస్తి వ్యవహారం అతనికి అప్పు చెప్పలేం కదా. అదేవిధంగా సాంప్రదాయంలో కూడా గురువు శిష్యుని చూసే బాధ్యతలు ఇస్తాడు. ఇక్కడ గురువు దగ్గర మార్పు అనేది ఏముండదు, శిష్యుని లోపలనే మార్పు రావాలి. ఎప్పుడైతే శిష్యుని లోపల మార్పు వచ్చి నా గురుస్వరూపమే సర్వజగత్తు లోపల ఉన్నది, ఈ చైతన్యం అనేది శాశ్వతమైంది, ఈ నిత్యమైన ఈ పరమాత్మ స్వరూపాన్ని ఎరిగినప్పుడే అతడు నిజమైన శిష్యుడవుతాడు. ఇది గురువు యొక్క స్వస్వరూపం నిలవాలి. అంటే మనకు స్థూలంగా ఉన్న గురుగారి పాదసేవ చేసినప్పుడే ఆ స్వస్వరూపం అనేది మనకు అర్థమైంది. ఆ స్వస్వరూపము ఎప్పటికీ నవనవాయ, అంటే ఎప్పటికీ కొత్తతనంగానే ఉంటుంది. ఆ గురుస్వరూపం ఏమైనా ఎప్పుడు బోధైపోయినా కూడా మీకు కొత్త, అంటే మనకు కొత్తతనాన్ని ఇస్తుంది కదా. ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాలు అయితే అని బోధ చెప్తా ఉన్నారు మన పెద్దలు, ఎప్పుడన్నా మనకు ఇబ్బంది అవుతుందా, ఎప్పుడైనా బోరు కొడుతుందా, ఎప్పుడన్నా చెప్పిందే చెప్తారు ఊకే అని అనిపిస్తుందా? మనకు అనుభవించే సత్యం ఇది. ఇంతకంటే ఆనందం మనకేం కావాలి? గుళ్ళు గోపుతాలు తిరిగితే మనకేమైనా ఆనందం అవుతుందా? అక్కడ ఆ పూజారి చదివే మంత్రాలు ఏమైనా అర్థమవుతాయా?